వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు గ్రామ స్థాయిలో ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిలా పనిచేస్తున్నాయి. విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాయి ఆర్బీకేలు. అందుకే ఈనాడుకు కంటి మీద కునుకు కరువైంది. ఇదా భరోసా, సిగ్గు సిగ్గు అంటూ రైతు భరోసా కేంద్రాలపై రామోజీ నిస్సిగ్గుగా విషం కక్కారు. రైతులకు గ్రామ స్థాయిలో సకాలంలో సమర్థవంతమైన నాణ్యమైన సేవలను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన ఆర్బీకేలు రైతుల ఆదరణ పొందుతున్నాయి. కానీ ఆర్బీకేలకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఈనాడు రామోజీ ఇదా భరోసా సిగ్గు సిగ్గు అని ఓ అబద్ధపు వార్తను ప్రచురించారు. ఒకప్పుడు మండల కేంద్రాల్లో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కోసం పడిగాపులు కాస్తే కానీ దొరికే పరిస్థితి ఉండేది కాదు. కానీ చూద్దామన్నా నాలుగేళ్లలో క్యూలైన్ అనేది కనిపించలేదు. వివక్షకు తావు లేకుండా అడిగిన ప్రతి రైతుకు అవసరమైన మేరకు ఎరువులు, విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. ఆర్బీకేల్లో పురుగు మందుల్లేవని ఈనాడు అభాండం వేసింది. నిజానికి మూడేళ్లలో 150,822 మంది రైతులకు 14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశారు. వచ్చే సీజన్ కోసం సర్టిఫై చేసిన సస్యరక్షణ మందులు, సూక్ష్మ పోషకాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతవరకు పురుగు మందులను కేవలం వివిధ పథకాల కింద మాత్రమే పంపిణీ చేశారు. ఈ ఏడాది రబీ కాలం నుంచి ఎరువుల మాదిరిగా పురుగు మందులను కూడా సాధారణ పద్ధతిలో పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇవేమీ రామోజీకి కనిపించడం లేదు. నామమాత్రంగా మాత్రమే ఆర్బీకేలు పనిచేస్తున్నాయని ఈనాడు విమర్శించింది. వాస్తవం ఏమిటంటే ఈ క్రాప్ బుకింగ్, రైతు సంక్షేమ పథకాల అమలులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి ఆర్బీకేలు. కళ్లాల దగ్గరే ఉత్పత్తులు కొంటున్నారు. ఇప్పటి వరకు 45,226 కోట్ల విలువైన ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను 26.55 లక్షల మంది రైతుల నుంచి కొనడం ఈనాడుకు కనిపించలేదు. ఆర్బీకేలకు 3,000 కోట్లు వెచ్చించిన సేవలు డొల్లే అన్న ఆరోపణల్లోనూ ఎలాంటి నిజం లేదు. రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. 542 గ్రామాల్లో సొంత భవనాలుంటే 10,236 ఆర్బీకే భవనాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు భవనాల కోసం 944 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం 343 కోట్లు ఖర్చు చేశారు. కియోస్క్ల పనితీరును ప్రత్యేక డాష్బోర్డు ద్వారా పర్యవేక్షిస్తున్నారు. 94% కియోస్కులు పూర్తి స్థాయిలో పనిచేస్తూ రైతులకు సేవలందిస్తున్నాయి. 2 విడతల్లో నియమించిన 6,246 వ్యవసాయ, 4,655 పశుసంవర్ధక, 2,356 ఉద్యాన, 731 మత్స్య, 377 పట్టు సహాయకులతో పాటు అనుభవజ్ఞులైన బహుళార్థ వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు గోపాలమిత్రులు సేవలందిస్తున్నారు. ప్రతి ఆర్బీకేకు ఓ వాలంటీర్తో పాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్ను అనుసంధానం చేశారు. ఎరువుల అమ్మకాలు తూచంటూ ఈనాడు ఆరోపించింది. నిజానికి ఆర్బీకేల్లో ఎరువుల అమ్మకం వ్యాపారం కాదు, రైతులకు గ్రామస్థాయిలో కల్పించిన ఓ సదుపాయం మాత్రమే. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఎరువుల్లో 50% వ్యాపారులకు, మిగిలిన 50% సహకార కేంద్రాలు ఆర్బీకేలకు కేటాయిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటు చేసిన తొలి ఏడాది 1.07 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయి. మూడో ఏడాదికి వచ్చేసరికి అది దాదాపు 4 లక్షల టన్నులకు చేరుకుంది. ఈ సదుపాయం వినియోగించుకున్న రైతుల సంఖ్య 2020-21లో 2.55 లక్షల మంది ఉన్నారు. ఆ సంఖ్య 2022-23లో ఏకంగా 10.89 లక్షల మందికి చేరింది. అలాగే ఇప్పటి వరకు 1,196 కోట్ల విలువైన 10.83 లక్షల టన్నుల ఎరువులను 28.95 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. ఇక సర్టిఫై చేసిన ఎరువుల పంపిణీ వల్ల నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్ కు పూర్తిగా చెక్ పడింది. ఇక ఆర్బీకేల్లో విత్తనాలు దొరకవు అన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు. సీజన్ కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను రైతులు బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారికి అందిస్తున్నారు. ఇలా ఈ 4 ఏళ్లలో 55.72 లక్షల మంది రైతులకు 881.47 కోట్ల విలువైన 30.99 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై ఆర్బీకేల ద్వారా పంపిణీ చేశారు. 12.75 కోట్ల విలువైన మిరప, పత్తి, మొక్కజొన్న లాంటి నాన్ సబ్సిడీ విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ఆర్బీకేలకు గుర్తింపుపైన అసత్యాలను వండివార్చింది ఈనాడు. ఆర్బీకే వ్యవస్థ ఏర్పాటై 3.5 ఏళ్లలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలు పొందింది. కేంద్ర వ్యవసాయ శాఖ, నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలందుకున్నాయి ఆర్బీకేలు. యుఎన్ ఛాంపియన్ అవార్డుకు నామినేట్ అయ్యాయి. ఆర్బీకే స్ఫూర్తితో జాతీయ స్థాయిలో పీఎం సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్రం. ఆర్బీకే సాంకేతికత కోసం పొరుగు రాష్ట్రాలే కాదు, దేశ విదేశాలు కూడా పోటీ పడుతున్నాయి.
ఇథియోపియా లాంటి ఆఫ్రికన్ దేశం ఆర్బీకే సాంకేతికత కోసం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇలా ఆర్బీకేలు ఎన్ని వసతులను కల్పించి రైతుకు భరోసా ఇచ్చినా ఆర్బీకే వ్యవస్థను సిగ్గు సిగ్గు అని తక్కువ చేసి చూపడం రామోజీకే చెల్లింది.